శిష్యుడికి గురువు మీద ఎనలేని భక్తి రోజు పొరుగురు నుంచి నది దాటి గురువు వద్దకు జ్ఞానం కోసం వచ్చేవాడు ఒకరోజు నదికి వరద వచ్చింది పడవలు నడవలేదు శిష్యుడు రాలేదు మరుసటి రోజు గురువుగారు నిన్నెందుకు రాలేదు అని శిష్యుణ్ణి అడిగాడు స్వామి వరదలు వచ్చాయి పడవలు నడవలేదు అని చెప్పాడు ఆ శిష్యుడు అదేమిటోయ్ జ్ఞానం కోరుకునేవాడు ఇలాంటి చిన్న చిన్న అడ్డంకులకు ఆగిపోకూడదు నీటి మీద నడిచి వచ్చేయాలి కావాలంటే నా పేరు తలుచుకుంటున్నది మీద నడిచి వచ్చాయి అన్నాడు గురువుగారు కొన్నాళ్లకు మళ్ళీ వరద వచ్చింది మళ్ళీ ఆగిపోయినాయి కానీ శిష్యుడు మాత్రం టంచనుగా వచ్చేశాడు ఎలా వచ్చావు పడవలు లేవు కదా అన్నాడు గురువుగారు స్వామి మీరు చెప్పినట్టు మీ పేరు తలుచుకుంటూ నీళ్ళ మీద నడిచి వచ్చేశాను అన్నాడు శిష్యుడు గురువుగారు ఆశ్చర్యపోయారు నిజంగా నేనా నిజంగా నేనా అనుకున్నాడు ఆయన ఏది నాకోసారి చూపించు అని శిష్యుణ్ణి అడిగారు శిష్యుడు గురువు నది వద్దకు వెళ్ళారు నీటి నదిపై గురువుగారి పేరును తలుచుకుంటూ శిష్యుడు నడిచి వెళ్ళిపోయాడు గురువుగారికి అనిపించింది నా పేరు తలుచుకుంటేనే వీడు నీళ్లపై తేలుతున్నాడు అంటే నాలో మహిమలున్నాయన్నమాట నేను 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 అని అనుకుంటూ నీళ్ల మీద నడిచేందుకు గురువుగారు ప్రయత్నించారు బుడుంగున నీళ్లలో పడిపోయాడు గురువు నీళ్ల నుంచి లేచి నిలబడ్డాడు నది నీరు ఆయన అహంకారాన్ని దానితో పాటు అజ్ఞానాన్ని కడిగేసింది శిష్యుడి పాదాలపైన పడ్డాడు శ్రద్ధ భక్తి విశ్వాసం నాకు నేర్పినాయన అంటూ కన్నీళ్లతో ఆ పాదాలని కరిగేశాడు